ఆల్, వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఇప్పటికే 2-3 ఏళ్ల పాటు డేట్స్ లాక్ చేసుకుని అసలు ఏమాత్రం ఖాళీగా లేని ప్రభాస్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే పీకలోతు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తూ ఏమాత్రం బ్రేక్ తీసుకుని ప్రభాస్ ఈసారి మల్టీవర్స్ మూవీకి ఓకే చెప్పేశాడు. షారుఖ్, హృతిక్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్ ఏ మల్టీవర్స్లో చేస్తున్నారు? దీనికి మైత్రి మూవీస్ బడ్జెట్ ఏ రేంజ్లో ఖర్చు పెట్టబోతోంది? 5 సినిమాల అఫీషియల్ అనౌన్స్మెంట్, 4 సినిమాలతో నాన్ స్టాప్ షూటింగ్, 2 సినిమాల్ని రిలీజ్కి రెడీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ లేటెస్ట్గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకేసారి ప్యారలల్గా 4 సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్న ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్లో ఉన్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో సినిమాకి సై అన్నారు. దీనికి సంబంధించి మైత్రి మూవీస్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఆది పురుష్ ప్రాజెక్టుకే సలార్, మారుతి సినిమాల్ని షూట్ చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్గా మరో సినిమాని లైన్లో పెట్టారు. ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తీరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్తో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ప్రభాస్ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. సిద్ధార్థ్ ఇప్పటికే షారుఖ్తో పఠాన్ మూవీ చేసి ఈ నెల 25 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ బాలీవుడ్ టాప్ హీరోలతో చేస్తున్న సినిమాలన్నీ లార్జ్ స్కేల్లో తెరకెక్కినవి. లేటెస్ట్గా రిలీజ్కి రెడీ అవుతున్న పఠాన్తో పాటు హృతిక్ రోషన్తో వార్ మూవీ చేసి హృతిక్కి కెరియర్లో 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సినిమా సక్సెస్ టైంలోనే ప్రభాస్తో సిద్ధార్థ్ సినిమా చేస్తారంటూ న్యూస్ వైరల్ అయింది. అయితే అది ఇప్పటికీ ఫైనలైజ్ అవడంతో పాటు ఈ క్రేజీ మూవీకి సంబంధించే స్క్రిప్ట్ కూడా త్వరలోనే లాక్ అవ్వబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ మల్టీవర్స్ కి ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా వార్, ఇప్పుడు స్పై యాక్షన్ ఎంటర్టైనర్గానే వస్తున్న పఠాన్, హృతిక్ రోషన్తో ఫైటర్ తెరకెక్కుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్స్ని మల్టీవర్స్ చేసి నెక్స్ట్ ప్రభాస్తో లార్జర్ దాన్ లైఫ్ మూవీగా సాలిడ్ స్పై యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రభాస్ మైత్రి కాంబినేషన్లో భారీ బడ్జెట్తో సిద్ధార్థ్ ఈ సినిమాని ఇండియా కంటే ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్లో 400 కోట్లకు పైగా బడ్జెట్తో నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. జనగణమన ఆగిపోయిన తర్వాత విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఏం సినిమా చేస్తాడో అని అందరూ వెయిట్ చేశారు. దిల్ రాజు బ్యానర్లో అని, హరిశంకర్ డైరెక్షన్లో అని రకరకాల రూమర్స్ గట్టిగానే నడిచాయి. దాంతో నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు విజయే అనౌన్స్ చేస్తాడులే అని అందరూ కామైపోయారు. సరిగ్గా అలాంటి టైంలోనే ఏమాత్రం హడావిడి లేకుండా, చిన్న హింట్ కూడా లేకుండా కొత్త సినిమా అనౌన్స్ చేశారు విజయ్. విజయ్ కెరీర్లోనే కొత్త జానర్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలు స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఖుషీ కంప్లీట్ అయ్యాక ఫ్రీ అయిపోతున్న విజయ్ నెక్స్ట్ సినిమా ఏం చేయబోతున్నాడు, ఎలాంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోబోతున్నాడు, అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ ఏ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఆలోచనలకి బ్రేక్ పడింది. అందరూ అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ తన 12వ సినిమాని గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశారు. చరణ్ తో సినిమా అయిపోగానే గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లోనే సినిమా రాబోతోందని చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతోందన్న ప్రచారం బాగా జరిగింది. వాటికి చెక్ పెడుతూ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో పాటు శ్రీకర స్టూడియోస్ బ్యానర్ లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కబోతోందంటూ విజయ్ అనౌన్స్ చేయడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. గౌతమ్ కూడా మళ్లీ రావా, జెర్సీ లాంటి సింపుల్ ఎమోషనల్ మూవీసే చేశారు. విజయ్ కూడా కాప్ స్టోరీ చేయకపోవడంతో ఈ క్రేజీ కాంబినేషన్ మీద హైప్స్ మొదలయ్యాయి. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు పెద్దగా వెయిట్ ఉన్న సీరియస్ ప్రాజెక్ట్స్ ఏం చేయలేదు. లైగర్ డిజాస్టర్ తర్వాత కాప్ ఎంటర్టైనర్ గా పూరి డైరెక్షన్ లోనే జనగణమణ స్టార్ట్ చేశారు విజయ్. అయితే లైగర్ ఫ్లాప్ తో జనగణమణ సైడ్ అయిపోయింది. అయితే మళ్ళీ అదే కాప్ సబ్జెక్ట్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు విజయ్. రౌడీబాయిగా, లవర్ గా రకరకాల క్యారెక్టర్లు చేసిన విజయ్ గౌతమ్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ అనౌన్స్ చేశారు. విజయ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ తో పాటు సినిమా అందరి అంచనాల్ని మించి ఉంటుందంటూ మేకర్స్ ఇప్పటికే చెప్పడంతో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇండియన్ సినిమా Cloud 9 లో ఉంది. రాక వచ్చిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని, అది రావటానికి కారణమైన రాజమౌళిని ఆకాశానికి ఎత్తిస్తోంది. రాజమౌళి అంటే మనోడు కాబట్టి మెచ్చుకుంటున్నారు. హాలీవుడ్ మహామహులు జేమ్స్ క్యామెరూన్, స్టీఫెన్ స్పీల్బర్గ్ లాంటి టాప్ డైరెక్టర్లు కూడా రాజమౌళి నువ్వు తోప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ కాంప్లిమెంట్లతో రాజమౌళి గ్లోబల్ వైడ్గా హైలైట్ అవుతుంటే, మరోవైపు రాజమౌళి మీద కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజమౌళి గ్లోబల్ వైడ్గా హాట్ టాపిక్ అయ్యారు. RRR తో తెలుగు సినిమాకి కావాల్సినంత క్రేజ్తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో గ్లోబల్ వైడ్గా ఇమేజ్ కూడా తెచ్చిపెట్టారు రాజమౌళి. అందుకే ఇండియాలోనే కాదు, రాజమౌళిని హాలీవుడ్ వాళ్ళు కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. అయితే రాజమౌళిని హాలీవుడ్ జనాలు ఎంత పొగుడుతున్నారో, కొంతమంది మాత్రం రాజమౌళిని అంత ట్రోల్ చేస్తూ తిట్టిపోస్తున్నారు. రాజమౌళిని హాలీవుడ్ టాప్ డైరెక్టర్, జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ లాంటి టాప్ సినిమాలు తీసిన దర్శక దిగ్గజం స్టీఫెన్ స్పిల్బర్గ్ RRRలో నాటు సాంగ్ని మెచ్చుకోవడంతో రాజమౌళి తెగ సంబరపడిపోతున్నారు. నా దేవుణ్ణి కలిశాను అంటూ సోషల్ మీడియాలో స్టీఫెన్తో కలిసిన ఫోటోల్ని షేర్ చేశారు. మరోవైపు టైటానిక్, అవతార్ లాంటి హాలీవుడ్ ఆల్ టైమ్ విజువల్ వండర్స్ చేసే రికార్డులు సెట్ చేస్తున్న డైరెక్టర్ జేమ్స్ క్యామెరూన్ అయితే RRR 2 సార్లు చూసిన విషయం చెప్పేసరికి ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు రాజమౌళి. ఇలా హాలీవుడ్ మహామహులు రాజమౌళిని ఆహా ఓహో అని ఎత్తేస్తూ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటే, మరోవైపు కాంట్రవర్సీలు కూడా అదే రేంజ్లో హైలైట్ చేస్తున్నాయి రాజమౌళిని. ప్రభాస్తో పోలిస్తే హృతిక్ రోషన్ నథింగ్ అని అప్పుడెప్పుడో అన్న రాజమౌళి మాటల్ని తవ్వి తీసి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు నెటిజన్స్. రాజమౌళి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, మిగతా హీరోలెవరూ కళ్లకు కనిపించడం లేదని, ఆర్టిస్టుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అంటూ కాంట్రవర్సీల్లో కూడా హైలైట్ అవుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలో పక్కాగా ఇద్దరు హీరోయిన్ ఉండేటట్లు చూసుకుంటున్నారు. అంత ఇంపార్టెంట్ రోల్ కాకపోయినా తన ప్రతి సినిమాలో సెకండ్ హీరోయిన్కు మాత్రం స్పేస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 10 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న ఈ సెంటిమెంట్ని మరోసారి రిపీట్ చేస్తున్నారు. మరి మహేష్ సినిమాలో పూజా హెగ్డే ఫస్ట్ హీరోయిన్ అయితే, సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ఫిక్స్ చేసేదెవరిని? త్రివిక్రమ్ 10 ఏళ్ల నుంచి ఆ అక్షరంతో టైటిల్ ని ఫిక్స్ చేసే సెంటిమెంటే కాదు, మరో సెంటిమెంట్ ని కూడా ఫాలో అవుతున్నారు. అత్తారింటికి దారేది నుండి అలవైకుంఠపురంలో వరకు ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ ని మాత్రం వదలడం లేదు త్రివిక్రమ్. పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా సెకండ్ హీరోయిన్ మాత్రం సినిమాలో ఉండాల్సిందే. లేటెస్ట్ గా మహేష్ బాబు సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా ఉంటే, సెకండ్ హీరోయిన్ గా మరో అప్కమింగ్ హీరోయిన్ శ్రీలీలను ఫిక్స్ చేశారు త్రివిక్రమ్. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అంతకుముందు రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో కూడా త్రివిక్రమ్ పూజా హెగ్డేతో పాటు నివేదా పేతురాజుని సినిమాలో యాడ్ చేశారు. NTR తో చేసిన సూపర్ హిట్ మూవీ అరవింద సమేతలో కూడా పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్ ఈషా రెబ్బాకు స్పేస్ ఇచ్చాడు త్రివిక్రమ్. ఫోకస్ అంతా పూజా మీదే ఉన్న ఈషాను హీరోయిన్ చెల్లెలుగా ఫన్నీ క్యారెక్టర్ లో చూపించారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి అంతగా హిట్ అవ్వకపోయినా, ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ తో పాటు అను ఇమాన్యుయల్ ని యాడ్ చేసి సినిమాకు కావలసినంత గ్లామర్ యాడ్ చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా బన్నీకి జంటగా ముగ్గురు హీరోయిన్లు సందడి చేశారు. నిత్యామీనంతో పాటు సమంత, మరో హీరోయిన్ ఆదా సినిమాతో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు త్రివిక్రమ్. ఇక నితిన్ ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సమంత ఉంటే, సెకండ్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని యాడ్ చేసే సెంటిమెంట్ ని కంటిన్యూ చేశారు. త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ ని స్టార్ట్ చేసిన అత్తారింటికి దారిదిలో మెయిన్ హీరోయిన్ గా సమంతతో పాటు కన్నడ బ్యూటీ ప్రణీత కూడా హీరోయిన్ గా నటించింది. అలా మొదలైన త్రివిక్రమ్ సెంటిమెంట్ లేటెస్ట్ మహేష్ బాబు సినిమాలో కూడా కంటిన్యూ అవుతోంది. విజయ్ సేతుపతికి వీడియోతో విషెస్ చేసిన మైఖేల్ టీమ్, మళ్ళీ కెమెరాలకు దొరికిపోయిన విజయ్ తమన్న, రివాల్వర్ పట్టుకొని కొత్త అవతారంలో కనిపిస్తున్న కీర్తి సురేష్, ఫారెన్ లో పీక్స్ కి చేరిన షారూఖ్ ఖాన్ క్రేజ్, సాంగ్ రిలీజ్ చేసిన బాలీవుడ్ అలవైకుంఠపురం, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విజయ్ సేతుపతికి మైఖేల్ టీమ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో బాడే విషెస్ అందించింది. సందీప్ కిషన్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మైఖేల్ మూవీలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి రగ్డ్ రోల్ ప్లే చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయింది తమన్నా. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో చెట్టాపట్టలేసుకుని తిరుగుతోందని, వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారన్న వార్తలకు ఇంకాస్త స్ట్రెంగ్త్ ఇచ్చారు ఈ జంట. ఈ మధ్య జరిగిన ఎల్లీ అవార్డ్స్ లో తమన్నా విజయ్ మధ్య క్లోజ్నెస్ చూసి డౌటే లేదు, ఇద్దరూ ప్రేమలో ఉన్నట్టే అంటూ డిసైడ్ అవుతున్నారు జనాలు. సర్కార్ వారి పాట సక్సెస్ తో ఫామ్ లో ఉన్న కీర్తి సురేష్ గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు చేసిన సాఫ్ట్ క్యారెక్టర్స్ ని పక్కన పెట్టి గన్ పట్టుకుని రివాల్వర్ రీటాగా వస్తున్నానంటూ పోస్టర్ రిలీజ్ చేసింది కీర్తి సురేష్. 10 రోజుల్లో రిలీజ్ అవబోతున్న పఠాన్ ప్రమోషన్లు పీక్స్ కు చేరుకున్నాయి. ఇప్పటికే సాంగ్స్ ట్రైలర్ తో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షారూఖ్ ఖాన్ సినిమా దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా మీద ట్రైలర్ స్క్రీనింగ్ తో వరల్డ్ వైడ్ ఆడియన్స్ లో
ఎక్స్పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి చేర్చింది. తెలుగులో సూపర్ హిట్ అయిన అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్ లో షహజాదాగా రీమేక్ చేస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన కార్తిక్ ఆర్యన్ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పాటతో మరింత అటెన్షన్ గ్రాప్ చేశారు. సో చూసారుగా, ఇది వాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరి లేటెస్ట్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.